ఇద్దరు పిల్లలు. తర్వాత బాబుకి బాబు పుట్టాడండి. బాబు పుట్టినప్పటి నుంచి ఒక 3 మంత్స్ నుంచి హెల్త్ బాగోలేదు. ఇక్కడ చిన్న చిన్న హాస్పిటల్స్లో తిప్పినప్పుడు బాబుకి దగ్గు వస్తుంది కానీ తగ్గలేదండి. అది విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి తీసుకెళ్తే జెనెటిక్ డిసీజ్ అని చెప్పారండి. అక్కడ అప్పటికే మేము చాలా అమౌంట్ ఖర్చు పెట్టేసాము, మా దగ్గర ఏమి అమౌంట్ లేదు. తర్వాత ఇలాగ జెనెటిక్ డిసీజ్కి రక్త కణాలు మార్పిడి చేయాలని చెప్పారండి. అంత డబ్బు మేము మా స్తోమతకు మించి ఖర్చు పెట్టలేకపోయాం. అప్పుడు ఇలాగ జగన్ సారు సీఎం ఫండ్ రిలీఫ్ ఇస్తామని అంటే అందులోని బాబుకి సీఎం సారు హెల్ప్ చేయడం వలన 15 లక్షలకి సారు 10 లాక్స్ రిలీజ్ చేశారండి. దాని ద్వారా బాబుకి రక్త కణాలు మార్పిడి చేశారు. మా బాబుకి ఇలా ఈరోజు ఇలా ఉన్నామంటే అది జగన్ అన్న ఇచ్చిందేనండి. జగన్ అన్న చాలా హెల్ప్ చేశారు మాకు. ఇలా చాలామంది పిల్లలకి జగన్ అన్న హెల్ప్ చేయడం వల్ల పిల్లలందరూ కూడా హ్యాపీగా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా హ్యాపీగా ఉండడానికి జగన్ అన్న కారణమండి. మాకు ఇలా హెల్ప్ చేసిన జగన్ అన్నకి జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ జగన్ అన్న. మాకు ఇద్దరు పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. మా బాబు పుట్టిన తర్వాత 3 నెలల నుంచి బాగుండేది కాదు. చాలా హాస్పిటల్ తిప్పాం ఊళ్ళో. అలా చాలా తిప్పితే అది దగ్గు అది వచ్చేది, అసలు తగ్గేది కాదు. విజయవాడ రెయిన్బో హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ అది జెనెటిక్ ప్రాబ్లం అని చెప్పేసి డాక్టర్ గారు టెస్ట్ చేసి జెనెటిక్ ప్రాబ్లం తేల్చారు. దీనికి 15 లక్షలు ఖర్చు అవుతుంది అని చెప్పారు. చాలా హాస్పిటల్ తిరిగాం. అంత ఖర్చు మేము తట్టుకలి. నేను కూలి పని చేస్తూ జీవిస్తాం మేము. తర్వాత ఈ దానికి సీఎం రిలీఫ్ ఫండ్ అవుతుందని తెలిస్తే అప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్తే ఆయన మాకు ఫండ్ రిలీజ్ చేశారు. దాంతో మేము బాబుకి ట్రీట్మెంట్ చేయించుకున్నాము. ట్రీట్మెంట్ జరగడానికి కారణం సీఎం గారు వల్ల మాకు చాలా హెల్ప్ అయ్యింది. ఇలాగే ఇటువంటి పిల్లలకి చాలామందికి మా ఎదురుగంటనే హాస్పిటల్లో మన ఆంధ్ర నుంచే చాలామంది వచ్చి అక్కడ ట్రీట్మెంట్ చేయించుకున్నారు. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర చాలా హ్యాపీగా ఉన్నారు. మా బాబు కూడా ఈరోజు మాతో ఎంత హ్యాపీగా ఉండడంటే కారణం జగన్ అన్న గారి ఆయన దయవల్లే. జగన్ అన్న గారికి జన్మదిన శుభాకాంక్షలు.